Hello guys, welcome back to Food Lords Gang. మరి ఈరోజు మనం వచ్చేసి మన కపుల్ సబ్స్క్రైబర్స్తో గాజిరాజు ప్యాలెస్కి వచ్చామండి. సో ప్యాలెస్లోని ఏం ఫెసిలిటీస్ ఉంటాయో ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మేము ఫుడ్ నుంచి మొదలెడతాం. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది ప్యాలెస్లో, దీంతోపాటు మనకి కళ్యాణ మండపం కానీ సో ఫంక్షన్ హాల్స్ చాలా ఉన్నాయండి, రూమ్స్ కూడా ఉన్నాయి. సో ప్రతిదీ కూడా అసలు గాజిరాజు ప్యాలెస్ వైజాగ్లో మన బీచ్ రోడ్లో బడ్జెట్లో ఏమేమేమి అవైలబుల్గా ఉంటాయో ప్రతిదీ కూడా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మన కపుల్ సబ్స్క్రైబర్స్ని అయితే మీకు పరిచయం చేస్తా. ఫుడ్ అయితే ముందే ఆర్డర్ వస్తుందండి. మా ముందు చూసారా ఒక 9 స్టార్టర్లు, ఒక 6 బిర్యానీలు ఉన్నాయి. వీళ్ళు చూడగానే వీళ్ళు సగం ఆకలి చచ్చిపోయింది అనమాట. సో వీళ్ళు తింటారు తింటారు నాకు తెలియదు కానీ, సో మ్యాక్సిమం అన్ని టేస్ట్ చేయించి వీళ్ళ చేత రివ్యూ ఇస్తా. సో ఒకసారి మన కపుల్ సబ్స్క్రైబర్స్ మనం మాట్లాడదాం. హాయ్ బ్రదర్, బాగున్నారా? హాయ్ బ్రదర్, బాగున్నాను. మీ పేరు? జయరామ్. జయరామ్. అండ్ మీ పేరు? కీర్తన. కీర్తన. ఓకే, మీది ఇప్పుడు ప్రతి క్వశ్చన్ అడుగుతాను మన కపుల్స్ అందరికి. సో లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? మాది లవ్ మ్యారేజ్ బ్రో. లవ్ మ్యారేజ్. ఎలా ఎలా? నేను మార్కెటింగ్లో చేస్తాను, తిను ఒక షాప్లో మేనేజర్. సో అలా మీ ఇద్దరం మీట్ అయ్యి పని చేస్తూ అలా లైన్ వేసి లైన్ వేస్తాను. అలా చేస్తావు? నేను పడేయలేదు, తనే నన్ను పడేసింది. పడేస్తావు, పాటలు వినుంటా గట్టిగా ఆ టైంలో. అవును బ్రో, అంతే. ఓకే, అయితే అయితే మొత్తం అన్ని టేస్ట్ చేసి మన వాళ్ళకి రివ్యూ ఇచ్చాలి. ఓకే, షూర్. సో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా రివ్యూ ఇచ్చి మన వాళ్ళకి ఓకేనా? సో ఇలా మీరు రావాలనుకుంటే కనుక సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో అవుతారో నెక్స్ట్ వీడియోకి మీరు కూడా పక్కగా రావచ్చు. ఇంకా మేమైతే ఇది టేస్ట్ చేసి చెప్పేస్తాం. అంతకన్నా ముందు ఈ గాజిరాజు ప్యాలెస్ అంబియన్స్ అంతా ఒక లుక్ వేసేయండి. మీరు లుక్ వేసి వచ్చే లోపల మేము ప్లేట్లు తెచ్చుకొని అన్ని సర్దుకుంటాం. ఓకేనా? ఓకేనా ఉంటాం. ఓకే, ష్యూర్. ఓకే, కుమ్మేద్దాం. మొత్తం అంబియన్స్ అంతా కూడా ఇప్పుడు మేము అన్ని టేస్ట్ చేస్తాం బ్రదర్. ఒక 9 స్టార్టర్లు ఉన్నాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ మెయిన్ స్టార్టర్స్ అని చెప్పా. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యాలెస్ బిర్యానీ ఉందన్నమాట. సో ప్యాలెస్ బిర్యానీ అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ బిర్యానీస్ అన్నీ కూడా అలా క్యాండిల్ లైట్లో పెట్టి తెస్తారు. సో ఆ బిర్యానీస్ ఒక 4 ఉన్నాయి. అది కాకుండా ఇంకోటి స్పెషల్ బిర్యానీ ఒకటి ఉంది. నెక్స్ట్ ఫిష్ ఉంది, వంజన ఉంది, చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. సో తింటూ మాట్లాడుకుందాం అన్నీ కూడా. సో ఫస్ట్ ఏ ట్రై చేస్తారు మీరు? నేను ఫస్ట్ వెజ్ లవర్స్ కోసం నేను వెజ్ ట్రై చేస్తానండి. సో తందూరి చల్లారిపోతే బాగోదు కాబట్టి సో మీరు ముందు ఫిష్ తినేయండి. ఓకేనా? ఓకే ఓకే బ్రదర్. ఓకే, అయితే వాళ్ళైతే ఆల్రెడీ వంజరం ట్రై చేస్తున్నారు. సో వాళ్ళు అది ట్రై చేసి మీకు అది రివ్యూ ఇస్తారు. ఇక్కడైతే ససిమి పన్నీరు ట్రై చేస్తున్నానండి. సో ఇది చూడండి మీరు కూడా ఒకసారి. సో మనకి నువ్వుల్లాగా టాపింగ్ చేసి క్యాప్సికమ్ అవన్నీ చేసి ఇచ్చారండి. మీరు తొందరగా తిన్నాక ఇది కూడా ట్రై చేయండి. ఓకే, వంజరం అయితే చాలా బాగుంది, స్మూత్గా ఉంది అండ్ కొంచెం స్పైసీ, చాలా బాగుంది. దీంతోపాటు ఆనియన్స్ కూడా స్పైసీ స్పైసీగా చాలా బాగుంది. అంటే ఆనియన్స్ని మనకి కాస్త స్పైసీ వచ్చింది అన్నమాట. నువ్వులు కూడా సో ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది అన్నమాట, ఆయిలీగా కొంచెం. చాలా బాగుంది. అంటే నువ్వులు అనేది మనం చాపింగ్ చేస్తాం కదా, చాపింగ్ మీద చాలా బాగుంది. సో టేస్ట్ అయితే నాకు పర్ఫెక్ట్.
చాలా బాగుంది. సో ప్రైజెస్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, సో మీరు అక్కడ నుంచి చూసి తెలుసుకోవచ్చు. చిల్లీ బెస్లీ చికెన్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి బటర్ ప్రాన్ బ్రోకలీ అనమాట. సో ఈ రెండు మేము ట్రై చేస్తాం. సో బ్రో నేను ఎప్పుడు తింటూ ఉంటాను కాబట్టి మీరు ప్రాన్ రైస్ వేసి మీరు ఇద్దరు మన వాళ్ళకి రివ్యూ అవ్వండి. షూర్, నేను ఈ చికెన్ బిస్లీ ఉంది కదా సో నేను ట్రై చేస్తాను. ఓకే ఓకే బ్రో. ఏది బ్రో నీ ప్లేట్? సో ప్రాన్ తింటారా సీ ఫుడ్? నా ఫేవరెట్ బ్రో ఇది, నా ఫేవరెట్ ఐటమ్ అండి యాక్చువల్గా అయితే. సో చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంది, నాకైతే చాలా నచ్చింది. చిల్లీ బిస్లీ చికెన్ ఏదైతే ఉందో చాలా స్పైసీగా ఉందండి, బాగుంది. క్యాప్సికమ్స్ అన్నీ వేసి తినడానికి చాలా సాఫ్ట్గా చాలా బాగా అనిపించింది. తినవని నెక్స్ట్ లెవెల్. ఇది కూడా ట్రై చేసేయండి బ్రో. ఈ పన్నీర్ పసంద టిక్క ఎలా అనిపించింది? చాలా బాగుంది. చట్నీ అయితే ఇంకా చాలా బాగుంది, స్పైసీ బాగా తగ్గుతుంది. అసలు నాన్ వెజ్లో కనుక వెజ్లో కూడా ఎంత బాగుంటుందో నాకు తెలియదు భయ్యా. మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే రెస్టారెంట్ అంబియన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు, లోపల కిచెన్ కానివ్వండి టేస్ట్లు కూడా బాగున్నాయి. మనం అనుకున్నంత ఎక్యురేట్లు ఏం కాదండి. సో చాలా ఈ అంటే బీచ్ రోడ్ ఈ రేట్లో ఆబ్వియస్లీ కొంచెం రేట్లు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా, బట్ ఇక్కడ ఏంటంటే రూమ్స్ కానీ బిర్యానీస్ కానీ స్టార్టర్స్ కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. మరీ ఎక్కువ ఉండవు అలా తగ్గను. మీడియం తందూరి పాంప్లెట్ అండి. సో ఫిష్లో ఇంకో ఐటమ్ ఉంది. సో దీని ప్రైస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. భయ్యా నువ్వు మీ మిస్సెస్ తినండి, దాన్ని షేర్ చేసుకుని. ఓకే షూర్ పక్కా. ఎందుకుంటుందండి చూడడానికి ఇంత ఎంత ఉంటుంది, టేస్ట్ మాత్రం పిచ్చెక్కిస్తుంది. ఇందాక కన్నా కారంగా ఉంది బ్రో ఇది, కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. అంటే కొంచెం హాట్ ఎక్కువ తిన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా ప్రిఫర్ చేస్తారు, బాగా ఎక్కువ తింటారు. అంటే వన్స్ ఆర్ ట్వైస్ చెప్పుకున్నా చాలా బాగుంది. గ్రీన్ చట్నీ ఇంకా బాగుంది, గ్రీన్ చట్నీ వల్ల ఇంకా చాలా బాగుంది. పుదీనా పుదీనా చట్నీ రికమెండెడ్ మన వాళ్ళకి, రికమెండెడ్ పక్క, హ్యాపీగా తినొచ్చు. నెక్స్ట్ రేష్మి కబాబ్ వేస్తానండి. గో రేష్మి కబాబు మీకు పైన ఎగ్ చుట్టినట్టుంది కదా, అది దాని ఎగ్ ఫోమ్ లైక్ అది కూడా దాంతో కలిపితే ఇంకా బాగుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, ఆసమ్, చాలా బాగుంది. దర్జాగా బ్రో ఇక్కడ ఏది ట్రై చేయలేదు లేదు, అన్ని బాగా ట్రై చేయొచ్చు, హ్యాపీగా తినొచ్చు. చూడడానికి కానీ చూడడానికి చూస్తే సార్ గడిపిన పద్ది అంత టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే క్వాలిటీ బాగా ఇచ్చారు, క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. క్వాంటిటీ కూడా బాగుందండి, క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. మీరు పార్టీస్ కానీ ఏంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా కానీ హ్యాపీగా హ్యాపీగా వచ్చి ఇచ్చి తినేవచ్చు హ్యాపీగా. ఓకే నెక్స్ట్ హాంకాంగ్ చికెన్, దీని తర్వాత మష్రూమ్ ఉంది భయ్య, అదే లాస్ట్. అది అయిపోతే మనం బిర్యానీస్ ఉన్నాయి, ఇంకా 6 బిర్యానీలు ఉన్నాయి తిన్నాను కదా, తిన్నాం. హాంకాంగ్ చికెన్ చెప్తే అది ఎలా ఉంటుందేమో కానీ ఒకదాని మించి ఒకటి ఉంది భయ్య టేస్ట్, ఎక్సలెంట్. అసలు చాలా బాగుంది హాంకాంగ్ చికెన్, మస్ట్ ట్రై నా తరఫున. సగం చూసేటప్పటికి నిండిపోయింది, సగం ఇవి తినేటప్పటికి కడుపు నిండిపోయింది. ఇంకేం బిర్యానీ ఇది మష్రూమా లేకపోతే? అసలు ఎప్పుడు చికెన్ అర్థం కావట్లేదు, ఎప్పుడు తెలియలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ చాలా బాగుంది. మీ ఫస్ట్ టైం మష్రూమ్ తిన్నాం? ఫస్ట్ టైం, ఎప్పుడు తెలియలేదు కూడా. నచ్చిందా? చాలా నచ్చింది. కాబట్టి నమ్మది కంప్లీట్ చేసి నెక్స్ట్ బిర్యానీలో తెలుపుదాం. ఓకే 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 తినగలరు కదా? తినేస్తాను, నేనే తినేస్తాను. నువ్వు తినేస్తా? మీరు నాకు వీటితోనే చాలా కడుపు నీ. సరే అది నెమ్మది తినిపిద్దాంలేండి. సో నెమ్మదిగా ఎలా తినిపించేస్తాను. ఉన్నారు కదా పక్కన రాజకుమారుడు, దాని చేత తినిపిస్తాను. అంతేనా? అంతే పక్క. ఓకే అయితే మెయిన్ ఏంటంటే ప్యాలెస్ బిర్యానీ ట్రై చేస్తున్నామండి. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర చాలా బిర్యానీస్ ఉంటాయి, బట్ ప్యాలెస్ బిర్యానీ ఏంటంటే మనకి బిర్యానీస్ అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టి తెస్తారు. సో కొంచెం బాగుంటుంది అనమాట. వీళ్ళ దగ్గర ఇంకోటి ఏంటంటే బిర్యానీ, దమ్ బిర్యానీ, ఎక్స్పెషలీ ఈ దమ్ బిర్యానీ చాలా ఫేమస్ అనమాట. దీనికోసం చాలామంది క్యూలు కడతారు సండే స్పాట్ అయితే మాత్రం. సో సండే వస్తే కనుక కొద్దిగా ముందుగా బుక్ చేసుకొని టేబుల్స్, లేదంటే కొంచెం ఎర్లీగా రావడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే లోపల అంతా ఫుల్ అయిపోద్ది, మీరు బయట ఒక 2 hours 1 hour అయినా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అంత క్రేజ్ అనమాట ఇక్కడ బిర్యానీస్కి. సో అవి మన వాళ్ళ టేస్ట్ చేపించి మీకైతే చెప్పేస్తాను. చికెన్ మొగలాయ్ బిర్యానీ ఉంది, ఆవకాయ బిర్యానీ ఉంది, నెక్స్ట్ కల్మీ బిర్యానీ ఉంది, 65 ప్రాన్ బిర్యానీ ఉంది, నా చేతిలో ఉన్నది పోలోచారు మటన్ బిర్యానీ. ఫస్ట్ ఎయిర్ తిందాం. ఇవన్నీ ఇప్పుడు ట్రై చేసినాయి బ్రో. సో కాబట్టి ఫస్ట్ మనం ఉలవచారు మటన్ బిర్యానీకి వెళ్ళిపోదాం. ఓకే ఉలవచారు మటన్ బిర్యానీ. మటన్ పీస్ ఎంత మెత్తగా ఉడికిందో భయ్య, కానీ సాఫ్ట్గా ఉంది, సాఫ్ట్గా ఉంది. పెద్ద పీసులు ఇచ్చారు బాగా, ఆసమ్. నిజంగా మటన్ పీస్ కూడా
చాలా సాఫ్ట్ ఉందండి, చాలా మెత్తగా ఉంది, చాలా బాగుంది. మెయిన్ ఫ్లేవర్కి ఫిదా కొలోచారి బేసిక్గా చాలా ఇష్టం, బట్ ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే ఫస్ట్ బిర్యానీయే చాలా టేస్టీగా అనిపించింది, ఇంకా మిగతా కూడా ట్రై చేయాలి కాబట్టి నేను ఎక్కువ ఇదే తింటానేమో అనిపిస్తుంది. కొలోచారి మటన్ బిర్యానీ బ్రో ఎక్సలెంట్, చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆవకాయ బిర్యానీ తిందాం బ్రో. ఓకే, ఈ మిగతా మూడు ఎప్పుడు మనం తింటాం కాబట్టి ఆవకాయ ఫ్లేవర్ని కూడా పట్టుపట్టాను, అది కూడా కమ్మగా ఉంటుంది కాబట్టి కొద్దిగా అందుకో బ్రో. మీకు ఏ మొక్కలు కావాలో తీసుకోండి, మిగిలింది నేను తీసుకుంటా. ఓకే, సో బ్రో నాకు కావాల్సింది అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ బ్లూబెర్రీ, ఎప్పుడు అదే. మీకండి ఏది కావాలి? స్ట్రాబెర్రీ తీసుకున్న, పైనాపిల్ ఇచ్చింది చాలు. బిర్యానీ ఎలా ఉంది బ్రో? ఆవకాయ బిర్యానీ నేను ఇంకా తెల్ల తింటున్నా. ఎలా ఉందండి? చాలా బాగుంది. ఆవకాయ మధ్య మధ్యలో తగ్గుతుంటే ఆ టేస్ట్ అది చాలా బాగుంది. ప్రాన్ బిర్యానీ అండి నెక్స్ట్. సిగ్గా కొలోచారికి పెద్ద ఫ్యాన్ నేను, బట్ ఎక్కువ ఎక్కడ తిన్నా ఓకే తినడానికి కానీ రెండోసారి ట్రై చేశానంటే అర్థం చేసుకోండి అదిరిపోయింది. ఈ రెస్టారెంట్లో బాగా ఫేమస్ ఏంటంటే అథెంటిక్ దమ్ బిర్యానీ అండి. ఈ దమ్ బిర్యానీ కోసం చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పుడు మేము కూడా ట్రై చేస్తున్నాం. నీట్గా బ్రౌన్ ఆనియన్ చేసి వేశారు, మంచి మసాలా రైస్ వస్తుంది. అన్నీ మీరు చాలా చాలా అంటున్నారు, చాలా బాగుంది చూడడానికి. ఎలా ఉంది బ్రో ఫ్లేవర్? ఫ్లేవర్ బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. వా బ్రౌన్ ఆనియన్ స్టాపింగ్ వల్ల ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ వచ్చింది. చికెన్స్ వస్తే కనుక అందరూ నాకు అడుగుతారనమాట మన ఫాలోవర్స్. సో భయ్య ఇలా ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటున్నాం, ఇలా వీకెండ్కి పార్టీస్ కానీ ఎక్కడికైనా రిఫర్ చేయండి అని అడుగుతారు. బట్ ఈ రోజు నుంచి ఎవరైనా అడిగితే మాత్రం డెఫినెట్లీ నేను గాజరాజ్ ప్యాలెస్ అంటే మరీ ఎత్తేస్తున్నాను కాదండి, జెన్యున్గా చాలా బాగున్నాయి, మంచి ఫ్లేవర్ బిర్యానీ నాకు చాలా నచ్చి. ఇప్పుడు తిన్నవన్నీ కూడా ఏది బాగాలేదని అనిపించింది, అంటే ఏ ఒక్క దాంట్లో హార్డ్నెస్ లేదు, ఫస్టింగ్ స్మూత్గా ఉంది ప్రతి ఒక్కటి. అందులో చెప్తున్నా ప్రతిదీ కూడా మీరు హ్యాపీగా ట్రై చేయండి గాజరాజ్ ప్యాలెస్లో. నేను ఎన్ని రోజులు ఎక్కడ నుంచి తెచ్చుకోలేదు వీడియో, నాకు అర్థం కాలేదు కానీ మిస్ అయిపోయి అనిపించింది, బట్ చాలా బాగుంది. మా హోటల్ మేనేజ్మెంట్ దగ్గర అయితే ఉన్నాము. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. యువర్ గుడ్ నేమ్ సార్? జగన్ అండి. జగన్ అన్న సీఎం కాదు, సీఎం అయితే కాదు అన్న. మా సబ్స్క్రైబర్స్తో ఈరోజు, మా కపుల్ సబ్స్క్రైబర్స్తో మీ రెస్టారెంట్కి రావడం జరిగింది. సో గాజరాజ్ ప్యాలెస్లో రెస్టారెంట్ అని ఒక భాగంకి వచ్చాము ఈరోజు. జెన్యున్గా చెప్తున్నా నేను, మా ఫాలోవర్స్ మీతో కూడా మాట్లాడారు వాళ్ళు, అసలు బిర్యానీ స్టార్టర్స్ పక్కన పెట్టండి, స్టార్టర్స్ చాలా బాగున్నాయి మేము ఫస్ట్ టేస్ట్ చేసినప్పుడు, కానీ బిర్యానీస్ ఉన్నాయి చూడండి అదిరిపోయింది, అసలు మామూలు టేస్ట్ కాదు. మా స్పెషాలిటీ కూడా మెయిన్గా మీరు మా రెస్టారెంట్లో స్టార్టింగ్ నుంచి బిర్యానీ ఈజ్ ఎ స్పెషల్ వన్ అన్నమాట. మీరు ఎన్ని తీసుకోండి బిర్యానీ ఈజ్ ఎ స్పెషల్ వన్. అండ్ వీఆర్ రన్ సీ ఫుడ్ ఫెస్టివల్ హియర్ 2 మంత్స్ బ్యాక్, ఇట్స్ ఎ బ్లాస్ట్ అన్నమాట. వైజాగ్ మొత్తం స్ప్రెడ్ అయింది అది, ఇట్స్ ఎ బ్లాస్ట్. ఇది నిజంగానే మాకు సపోర్ట్ చేసిన క్లయింట్స్ కూడా, గెస్టులు కూడా వచ్చిన వాకింగ్ గెస్టులు కూడా మా పోస్టర్స్ చూసి ఫ్లెక్సీస్ బయట మేము అంత అడ్వర్టైజ్మెంట్ కూడా ఏమీ చేయలేదు, అంత స్ప్రెడ్ కూడా చేయలేదు, ఓన్లీ జస్ట్ 2-3 ఫ్లెక్సీస్ పెట్టాము. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మెయిన్ వైజాగ్ ఇటీస్ ఎక్కువగా రెస్టారెంట్ టేస్ట్ని బాగా ఇచ్చేస్తూ ఉంటారు. ఎవ్రీ సండే వాళ్ళు ఎవ్రీ రెస్టారెంట్ని చెక్ చేస్తారు, బట్ మా దగ్గరికి మట్టుకు రిపీటెడ్ అన్నమాట. సీ ఫుడ్ ఫెస్టివల్కి రిపీటెడ్ అండ్ బిర్యానీకి అయితే రిపీటెడ్. ఈవెన్ మా స్విగ్గీ జొమాటోస్ కూడా ఈవినింగ్ మీకు అసలు మీ అవుట్లెట్ కూడా ఆన్ చేయగానే జస్ట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అంత హెవీ రష్ ఉంటుంది అన్నమాట. లేదు వన్స్ మీరు ట్రై చేశారంటే గాజరాజ్ ప్యాలెస్లో బిర్యానీస్ డెఫినెట్లీ మళ్ళీ మళ్ళీ వస్తారు. అంటే వీడియోలో మేము స్కిప్ చేసామండి మేము తినేటప్పుడు అంత లెంత్ వస్తుందని. మొగలై బిర్యానీ మేము టేస్ట్ చేసాం బా, అసలు అంటే మొగలై బిర్యానీ అంటే మనకి ఎక్కువగా ఎగ్ ఉంటుంది, బట్ ఎగ్ అండ్ స్మాల్ బోన్లెస్ పీసెస్ ఉంటాయి, బట్ మా దగ్గర కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అందులో మీరు లేదేమో అనుకుంటారు కానీ ఓన్లీ వైట్ ఫోమ్ ఉంటుంది. అన్నిటికన్నా నాకు అది బాగా నచ్చింది. తర్వాత మనకి ఉలవచారు మటన్ ఉలవచారు మటన్ రెండు అవసరము, దమ్ బిర్యానీ ఇంకా చెప్పక్కర్లేదు. మీరు స్పెసిఫిక్గా గాదిరాజు ప్యాలెస్లో అనుకోవచ్చు వీళ్ళు ఫ్రోజన్ ఫుడ్ ఇస్తారు, ది అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇస్తారు అనుకుంటారు, బట్ ఎవ్రీ డే ఇస్ ఎ ఫ్రెష్ ప్రిపరేషన్. దాంట్లో మా దగ్గర జెన్యున్లీ చెప్పాలంటే ఎవ్రీడే మాకు మార్నింగ్ వచ్చేసరికి వెంటర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా చికెన్ అండ్ మటన్ అండ్ ఫిష్, ఫిష్ అయితే మేము డైరెక్ట్గా మా పర్సనల్గా అవర్ స్టోర్ టీమ్ విల్ గో ఫర్ ద ఇక్కడ జట్టీ దగ్గరికి వెళ్తారు, ఏదైతే కావాలో యాజ్ పర్ గ్రామ్స్ యాజ్ పర్ వెయిట్ వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ చెఫ్కి అయితే అందించడం జరుగుతుంది. ఫ్రెష్ మటన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్. మీరు మటన్ కూడా తినేటప్పుడు ఆ స్మూత్నెస్ మీకు తెలుస్తుంది, చికెన్ కూడా చాలా బాగుంది. ఎస్, అది మీకు ఆ స్మూత్నెస్ బట్టే మీకు తెలిసిపోతుంది మేము క్వాలిటీ ఏం మెయింటైన్ చేస్తున్నాం అనేది. ఎప్పుడైనా సరే మీరు వచ్చి టేస్ట్ చేయండి, సేమ్ టేస్ట్ వాట్ హీ వాస్ టేస్టెడ్ ద సేమ్ టేస్ట్ విల్ బీ హియర్.
నేను అదే అడిగా నాకు ఇంత టేస్టీగా ఇచ్చారు, రేపటి నుంచి మా వాళ్ళు వస్తే మా వాళ్ళు కూడా ఇదే టేస్ట్ వస్తుందని, మీరు ఎప్పుడు సడన్గా వచ్చిన ఇదే టేస్ట్ ఉంటుంది అని చెప్పారు. గైస్ ఫుడ్ పరంగా అయితే మాత్రం గాజరాజ్ ప్యాలెస్ మీరు హ్యాపీగా వచ్చి తినవచ్చు. ఫుడ్ విషయం పక్కన పెట్టేస్తానండి, అందరికీ క్లారిటీ వచ్చింది ఇప్పుడు దాకా. నెక్స్ట్ మనకి గాజరాజ్లో ఒక రోజు పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక ప్యాలెస్ మొత్తం బుక్ చేసి చేసుకోవాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది సార్? యాక్చువల్గా మా చైర్మన్ గారు వచ్చి ఈ ప్యాలెస్ని మీడియం రేంజ్ వాళ్ళు కూడా లైక్ లో బడ్జెట్ ప్యాలెస్తో కూడా మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే లో బడ్జెట్ వెడ్డింగ్స్ కూడా మేము ఇస్తాం. ఎందుకు అంటే మా మెయిన్గా మా చైర్మన్ గారు కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ఫస్ట్ కాన్సెప్ట్. సో దానివల్ల మేము ప్రైజెస్ కూడా చాలా లో కేటగిరీ థింగ్స్ నుంచే వెళ్తాం అన్నమాట. సో వాళ్ళ బడ్జెట్ని మీరు ముందు చూస్తాం, వాళ్ళకి ప్యాకేజ్లో కావాలంటే ప్యాకేజ్లో ఇస్తాం, లేదు హాల్ రెంట్ బేస్ కావాలంటే హాల్ రెంట్ బేస్ ఇస్తాం, అలాగే వాళ్ళ బడ్జెట్ తగ్గ పరంగా ఇస్తాం. మామూలుగా మీకు ఓన్లీ హాల్ రెంట్ కావాలన్నా విల్ గివ్. ఇంకోటి ఏంటంటే మా దగ్గర స్పెషాలిటీ మాకు ఏపీలోనే నెంబర్ వన్ హాల్ అండి, 30,000 స్క్వేర్ ఫీట్, 27 feet హైట్, మీకు ఎక్కడా లేదు. అండ్ హ్యూజ్ పార్కింగ్ ఆఫ్ 300 కార్ పార్కింగ్స్ హియర్, 300 కార్ పార్కింగ్స్ మీకు ఇక్కడ వన్ సైట్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. అండ్ వీ విల్ గివ్ ద సర్వీసెస్ లైక్ వ్యాలెట్ పార్కింగ్స్, డెకోర్ ఇక్కడే ఉంటుంది, ఫోటోగ్రఫీ కూడా ఇక్కడే చేసుకోవచ్చు, అన్నీ ఇక్కడేమాట. మీరు ఒక్కసారి జస్ట్ మీరు ఎంత మీ బడ్జెట్లో అనుకున్నారో అది మీరు మాకు సబ్మిట్ చేస్తే మేమే మీ వెడ్డింగ్ చేసిస్తాం. నేను డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ ఇస్తానండి, వీళ్ళవి కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాం, ఇన్ కేస్ మీరు ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా మ్యారేజెస్ అయినా చేసుకోవాలనుకుంటే సో వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. మా తరఫున ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా సార్? మరి 100% అండి ఇస్తారా? 100% డిస్కౌంట్ కూడా ఉంది మన ఛానల్ వాళ్ళకి. సో మన వ్యూవర్స్ అందరికి స్పెషల్గా లేడీస్కి అయితే కిట్టీ పార్టీస్కి మా కిరణ్ యూట్యూబర్ వచ్చారు కాబట్టి ఆయన తరపు నుంచి లేడీస్ కిట్టీ పార్టీ హాల్స్ ఉన్నాయి మనకి స్పెషల్గా. మీకు లేడీస్ కిట్టీ పార్టీస్ అనేది 15 members ఉంటారు, 20 members ఉంటారు, 30 members ఉంటారు, ఎనీ 50 packs వరకు ఎనీ కిట్టీ పార్టీ హాల్ మేము హాల్ రెంట్ లేకుండా ఓన్లీ ఫుడ్ బేస్ మీద కిరణ్ గారి ద్వారా ఇస్తాను. ప్రాబ్లమ్ ఏం లేదు, విత్ డిస్కౌంట్. సూపర్. అది మీరు లేడీస్ మాత్రం పర్టికులర్గా మీరు కిరణ్కి ఎక్కువగా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కొడితే ఆటోమేటిక్గా మాకు వస్తారు. మా జగనన్న మామూలు అన్న కాదైతే అలాగే ఉంది కష్టం. మాకు మీ మాకు గెస్ట్ మీకు సబ్స్క్రైబర్స్ అంటే డిఫరెన్స్ అంతే, అందరూ ఒకటే. అయితే అదే అంతా అయిపోయింది అన్న, బాగుంది. మనకి 3 rooms ఉన్నాయి అన్న, కేటగిరీ 1, కేటగిరీ 2, వాటి బడ్జెట్ ఎంత అన్న? వాటికి యాక్చువల్గా ఫస్ట్ కేటగిరీ వచ్చేసి స్మార్ట్ రూమ్ అంటారు. స్మార్ట్ రూమ్ అనేది స్టాండర్డ్ రూమ్ అంట, యాజ్ పర్ హోటల్ స్టాండర్డ్ ప్రైస్, స్టార్టింగ్ ప్రైస్, స్టార్టింగ్ రూమ్. అండ్ ఇట్స్ వాజ్ విత్ ట్విన్ బెడ్ ఉంది, కింగ్ సైజ్ బెడ్ ఉంది, సారీ క్వీన్ సైజ్ బెడ్ ఉంది. సో వాటికి ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 3,600 ఇంక్లూజివ్ ట్యాక్సెస్, 3,600 పడుతుంది. అండ్ డీలక్స్ రూమ్ సెకండ్ కేటగిరీ. డీలక్స్ రూమ్కి వచ్చేసి మీకు ఏంటంటే జస్ట్ రూమ్ స్పేస్ అండ్ సమ్ అదర్ ఎమ్యూనిటీస్ యాడ్ అవుతాయి, లైక్ బాతింగ్ ఎమ్యూనిటీస్ ఇవన్నీ యాడ్ అవుతాయి. సో దానికోసం వచ్చి మీకు 4,200 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అండ్ ద సూట్ రూమ్ థర్డ్ కేటగిరీ, మీకు ఇది బీచ్ వ్యూతో వస్తుంది. ఇవి మా దగ్గర 6 rooms ఉన్నాయి, ఇవి నుంచి మీకు 7,000 ఇంక్లూజివ్ ఆల్ ట్యాక్సెస్ ఫర్ డబుల్ ఆక్యుపెన్సీ ఫర్ వన్ నైట్. ఇది మీరు డైరెక్ట్ బుకింగ్ చేసుకుంటే 24 hours చెక్ఇన్, ఎనీ టైం నువ్వు చెక్ఇన్ అవుతారు. అదే ఆన్లైన్లో అయితే మీకు వాళ్ళు చెక్ఇన్ టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అది మీరు ఒకసారి చెక్ చేసుకొని గెస్ట్ ఎవరైనా కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. మీరు కిరణ్తో ఇంకా వచ్చారంటే ఇంకా 10% డిస్కౌంట్ నేను అవైల్ చేయగలుగుతాను. చూసారా సార్, మన పార్టీయే. మీరు ఎవరైనా వస్తే కనుక కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తా. సో మన ఛానల్ పేరు చెప్తే మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తారు. సో వైజాగ్లో గాజరాజ్ ప్యాలెస్ అయితే మాత్రం అద్భుతమనే చెప్తాను నేను, నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మీరు మీ సబ్స్క్రైబర్స్ వచ్చి మా ప్యాలెస్కి ఇంకా వన్నీ తెచ్చారని నేను అనుకుంటున్నాను. ఓన్ రివ్యూ వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉన్న రివ్యూ ఏదైతే ఇస్తారో 100% మాకు అదే కావాలి. సబ్స్క్రైబర్స్ కూడా నువ్వు గుర్తుపెట్టుకోండి, కిరణ్ అండ్ గాజరాజు ప్యాలెస్ బోత్ ఆర్ కింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో గైస్ మొత్తం మేము 9 starters ఒక 6 బిర్యానీలు తిన్నామండి. పొట్ట ముందుకు వచ్చింది, బేసిక్గా కూర్చోలేక కిందకు వచ్చాం అనమాట అలా ప్యాలెస్ చూద్దామని అలా వాక్ చేసుకొని. సో ఓవరాల్గా మొత్తం ఫుడ్ అంతా తిన్నానండి. సో మనల్ని ఫైనల్ రివ్యూ ఇస్తారు బ్రదరు. సో చెప్పు ఎలా అనిపించింది జెన్యున్గా. ఇప్పుడు మనం బయటకు వస్తాం, సో ఇప్పుడైనా జెన్యున్గా నీకు ఏమనిపించింది చెప్పు బ్రో. నాకైతే జెన్యున్గా చెప్తున్నాను, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్టర్ కానీ బిర్యానీ కానీ నాకైతే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాకైతే సాటిస్ఫాక్షన్, వర్తబుల్, ఈవెన్ అమౌంట్ పెడితే దానికి వర్తబుల్. సో టేస్ట్ కూడా చాలా బాగుంది, అండ్ సిట్టింగ్ ఏరియా కూడా చాలా బాగుంది, సర్వింగ్ కానీ చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు హ్యాపీగా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు హ్యాపీగా రావచ్చు, ఫ్యామిలీస్తో రావచ్చు, పార్టీస్కి రావచ్చు, ఏమైనా చిన్న చిన్న పార్టీలు కూడా ఇక్కడ వీళ్ళు అవైలబిలిటీ చేస్తారు కాబట్టి నాకైతే చాలా పర్ఫెక్ట్గా నచ్చింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది.
థ్యాంక్ యూ సో మచ్ మీకండి మీకు ఎలా అనిపించింది నాకు చాలా బాగుంది చాలా ఫుడ్ అది కూడా చాలా నచ్చింది బాగుంది కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి సో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ అవైలబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా సో నెక్స్ట్ వీడియోకి ఎవరు వస్తారో నెక్స్ట్ కపుల్ వీడియో ఇంకోటి ప్లాన్ చేసేయండి సో దానికి ఎవరు వస్తారో వీడియో కింద కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ వన్స్ అగైన్ ఓకేనా థ్యాంక్ యూ గైస్.